మన దేశంలో రాజ్యాంగం ఉంది డాక్టర్ బాబా సాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ఆధారంగా మన దేశం మన ప్రభుత్వాలు అన్ని కూడా నడుచుకుంటూ ఉంటాయి ఆ రాజ్యాంగం ఆధారంగానే రిజర్వేషన్ సిస్టం కూడా మన దేశంలో అమలవుతా ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదే విధంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఈబీసీ అందరికీ కూడా ఇవాల రాజ్యాంగం మన దేశంలో అమలవుతా ఉంది కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రిజర్వేషన్ల అమలులో రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పడుస్తా ఉన్నారు పదేళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా జీవో 55 ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అమలు చేయడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జీవో 55 ను రద్దు చేసి కొత్తగా జీవో 29 తేవడం జరిగింది ఈ జీవో 29 అమలు చేయడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది ఉదాహరణకు 100 పోస్టులు ఉంటే అందులో 50% ఓపెన్ కాంపిటీషన్ ఇందులో ఎవరైనా పోటీ పడవచ్చు మిగతా 50% ఏమో రిజర్వేషన్ కలిగి ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి తెచ్చిన జీవో 29 వల్ల ఏం జరిగిందంటే ఉదాహరణకు ఎస్సీ కేటగిరీ తీసుకుందాం ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా ఎస్సీ పోస్టులు మొత్తం ఒక 10 ఉన్నాయి అనుకోండి 100 ఉద్యోగాల్లో ఒక 10 ఎస్సీలకు ఉన్నాయి అనుకోండి 10 కాదు యాక్చువల్ 16% అంటే 16 ఉంటాయి 100 ఉద్యోగాల్లో ఎస్సీలకు 16 పోస్టులు రిజర్వ్డ్ 16 పోస్టులు ఉంటే ఒక ఇద్దరికో ముగ్గురికో 50% ఓపెన్ కాంపిటీషన్లో మెరిట్లో ఒక ముగ్గురికి ఉద్యోగం వచ్చింది అనుకోండి ఆ ముగ్గురిని మెరిట్లో వచ్చింది కనుక 50 నిండిన తర్వాత 51 నుంచి 100 లోపు 16 మంది ఎస్సీలకు అవకాశం ఇవ్వాలి కానీ రేవంత్ రెడ్డి గారు తెచ్చిన జీవో 29 వల్ల ఏం జరుగుతుందంటే మెరిట్లో వచ్చిన ఆల్రెడీ ముగ్గురికి వచ్చింది కదా ఆ మూడు తీసేసి 13 ఇస్తాము అంటున్నారు అంటే మరో ముగ్గురికి ఎస్సీలకు అన్యాయం జరుగుతూ ఉంది అదే ఎస్సీలకు అట్లనే అవుతుంది బీసీలకు అట్లనే అవుతుంది ఎస్టీలకు అట్లనే అవుతుంది మైనారిటీలకు కూడా అదే విధంగా జరుగుతూ ఉంది అంటే చెప్పేదేమో రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు రాజ్యాంగాన్ని కాపాడాలి రాజ్యాంగం ఈ దేశానికి భగవద్గీత లాంటిది ఖురాన్ లాంటిది బైబిల్ లాంటిది అని ఆయన రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా తిరిగి సదస్సులు పెడుతుంటాడు రాహుల్ గాంధీ గారు కానీ ఆ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుంది మరి ఏ రాజ్యాంగం అయితే కాపాడబడాలనో ఏ రాజ్యాంగం అయితే భగవద్గీతను రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారో మరి ఆ రాజ్యాంగం ఎందుకు ఈ రాష్ట్రంలో అమలు కావడం లేదు ఇలా రేవంత్ రెడ్డి యొక్క నిర్ణయం వల్ల ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ముస్లిం మైనారిటీలకు ఈబీసీలకు ఇలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది అంటే టాప్ మార్కులు వచ్చిన రిజర్వేషన్ను పరిగణించడంతో మరో రిజర్వ్డ్ అభ్యర్థికి అవకాశం లేకుండా పోయింది 100 ఉద్యోగాల్లో ఫస్ట్ ర్యాంక్ ఒక బీసీకి వచ్చింది అనుకోండి ఆయన మెరిట్లో పోయినట్టు కదా నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా నువ్వు బీసీ కోటాల నీ లెక్కల దాని కౌంట్లకు తేవడం వల్ల మరో బీసీకి అన్యాయం జరుగుతూ ఉంది మరో ఎస్టీకి అన్యాయం జరుగుతూ ఉంది సో మన రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్ ప్రకారంగా మనం ఎస్టీలకు 10% ఇస్తున్నాం ఎస్సీలకు 16% ఇస్తున్నాం బీసీలకు ఇస్తున్నాం ఈ ముస్లిం మైనారిటీలకు ఇస్తున్నాం సో ఆ ఓపెన్ కాంపిటీషన్లో వచ్చినటువంటి దాన్ని కన్సిడర్ చేయకూడదు ఓపెన్ అనేది ఎవరైనా రావచ్చు ఓసీలు రావచ్చు బీసీలు రావచ్చు ఎస్సీలు రావచ్చు ఆ ఓపెన్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత మిగతా 50% రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్ను అమలు చేసే పద్ధతి గౌరవ కేసీఆర్ గారు జీవో 55 ఆధారంగా 10 ఏళ్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన అమలు చేశాడు
ఎందుకు నువ్వు ఇవాళ జీవో 55 ని రద్దు చేసినావు ఈ జీవో 29 వల్ల ఇవాళ రాజ్యాంగం కూని అవుతుంది దళిత గిరిజన బలహీన వర్గాలకు మైనారిటీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ దళితులకు గిరిజనులకు బలహీనులకు వర్గాలకు మైనారిటీలకు అన్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమా ఎందుకంటున్నా అంటే ఇవాళ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఆ వర్గాల నుంచి ఉండి కనీసం ఆయనైనా స్పందిస్తారేమో అనుకుంటున్నాను నేను నేను అసెంబ్లీలో కూడా ఈ విషయం అడిగాను బట్టి విక్రమార్క గారిని బడ్జెట్ సమావేశాల సందర్భంగా బట్టి విక్రమార్క గారు ఇది అన్యాయం జరుగుతుందంటే ఆయన పరిశీలిస్తా అన్నాడు మరి ఇప్పటి వరకు పరిశీలించలేదు ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాను అందువల్ల నేను ఈ సందర్భంగా దళిత గిరిజన బలహీన మైనారిటీ వర్గాల శాసనసభ్యులు గాని మంత్రులు గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీయండి దళిత బలహీన గిరిజన వర్గాల హక్కులను కాపాడండి రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టండి రాజ్యాంగం ప్రకారంగా తమ హక్కుగా రావాల్సిన విద్య ఉద్యోగాల్లో ఈ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడండి మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు మీరు అన్యాయం చేయొద్దు ఆ రాజ్యాంగమే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మీరు గెలవడానికి అవకాశం ఇచ్చింది ఆ భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కును మరి ఆ వర్గాలకు న్యాయం చేసే బాధ్యత కూడా మీ మీద ఉంది దయచేసి స్పందించండి అని చెప్పి నేను ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తా ఉన్నా నిలదీయండి ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని నిలదీసి ఆ బలహీన వర్గాల ప్రజల హక్కులు కాపాడాలని చెప్పి నేను ఈరోజు వారిని నేను కోరుతా ఉన్నా ఇన్ఫాక్ట్ యూపీపీఎస్సీ అంటే ఈ దేశంలో అతిపెద్ద రిక్రూట్మెంట్ ఏజెన్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా మనము గతంలో జీవో 55 ఎట్లయితే అమలు చేసినామో అదే పద్ధతుల్లో యూపీపీఎస్సీలో కూడా ఈరోజు రిజర్వేషన్ అమలవుతుంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో రిజర్వేషన్ అమలైతుంది ఎట్లా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అమలు కాదెట్లా యూపీపీఎస్సీకి టీపీపీఎస్సీ ఏ రకంగా భిన్నంగా ఉంటుందని నేను అడుగుతా ఉన్నా యూపీపీఎస్సీలో ఈరోజు మొదటి 50% ఓపెన్ కాంపిటీషన్ గా తర్వాత 50% రిజర్వ్డ్ కేటగిరీగా చేస్తున్నారు అదే మోడల్ను బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 55 రూపంలో అమలు చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జీవో 29 తెచ్చి రాజ్యాంగ స్ఫూర్తికి రిజర్వేషన్ల స్ఫూర్తికి తూట్లు పొడిచింది ఓపెన్ కాంపిటీషన్ లేదా అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈడబ్ల్యూసీలకు ప్రవేశం లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గుర్తిస్తాము అని జీవో 29 చెప్తున్నది అధికార పార్టీకి చెందినటువంటి మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని కనీసం ఏమాత్రం పట్టినట్టు లేరు పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు రోజు మా హక్కులు కాపాడండి మాకు న్యాయం చేయండి అని పిల్లలు రోడ్ల మీదకి వస్తే ఆ పిల్లల్ని అశోక్ నగర్ ప్రాంతంలో ప్రతిరోజు లాఠీ దెబ్బలు కొడుతున్నారు ఇనుప బూట్లతో ఆ పిల్లల్ని తొక్కుతున్నారు విద్యార్థుల ఆర్తనాదాలతో అశోక్ నగర్ ప్రాంతం హైదరాబాద్ మార్మోగుతా ఉన్నది అయినా కూడా మరి ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రుల్లో గాని శాసనసభ్యుల్లో చలనం లేదు వాళ్ళేమన్నా హంతకులా ఆ విద్యార్థులు ఏమైనా టెర్రరిస్ట్లా ఆ విద్యార్థులు ఏమైనా నక్సలైట్లా ఆ విద్యార్థులు ఏమైనా తప్పు చేసిందా ఆ విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లలు ఒక పూట అన్నం తిన్నా తినకపోయినా జీవితంలో ఉద్యోగం సంపాదించాలని రాత్రింబవళ్లు కష్టపడి చదువుకునే విద్యార్థులు ఆ విద్యార్థులు తమ హక్కులు కాపాడండి అని అడుగుతున్నారు రాజ్యాంగాన్ని నిలబెట్టండి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడండి అని అడుగుతున్నారు అది తప్ప రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడమన్న పిల్లల్ని ఒక దొంగల్ని కొట్టినట్టు టెర్రరిస్టులను కొట్టినట్టు అత్యంత కఠినంగా కర్కశంగా విద్యార్థుల పట్ల వ్యవహరిస్తా ఉన్నారు దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఆ విద్యార్థులు వీపులు వలగొడుతున్నారు శరీరాలు కమిలిపోయేలా కొడతా ఉన్నారు పొత్తి కడుపులో పిడిగుద్దులు గుద్దుతా ఉన్నారు ఆడపిల్లల్ని కూడా అర్ధరాత్రి పూట పోలీస్ జీపులు ఎక్కించి తీసుకుపోయి భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ఇదెక్కడ న్యాయం అదే అశోక్ నగర్లో
రాహుల్ గాంధీ గారు వెళ్లి మా కాంగ్రెస్ వస్తే మీకు న్యాయం చేస్తాం, మా కాంగ్రెస్ రాజ్యాంగాన్ని కాపాడుతుంది, కాంగ్రెస్ ను గెలిపించండి అన్న రాహుల్ గాంధీ గారు ఆ పిల్లల శరీరాలు కమిలిపోయేటట్టు కొడతా ఉంటే, పొత్తి కడుపుల్లో పిడిగుద్దులు గుద్దుతా ఉంటే, కాళ్ళు చేతులు విరిగిపోయేటట్టు లాఠీచార్జ్ చేస్తా ఉంటే ఎందుకు రాహుల్ గాంధీ గారు స్పందించరు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు అంత కఠినంగా కర్కశంగా ఆ నిరుద్యోగ యువతను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి అంత కఠినంగా కర్కశంగా ఆ పిల్లల్ని అణిచివేస్తుంటే మరి కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదా? దళిత బలహీన వర్గాల మంత్రులు కనీసం స్పందించరా? రేవంత్ రెడ్డిని ప్రశ్నించరా? పిల్లల పక్షాన మీరు నిలబడరా? ఇదేం ప్రజాస్వామ్యం? రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందించారు? ఓట్లేయమని గల్లి గల్లీలో తిరిగిన రాహుల్ గాంధీ గారి గడకెక్కినాక ఎందుకు ఈ తెలంగాణ వైపు చూడరు? ఎందుకు తెలంగాణ పిల్లలకు ఇచ్చిన మాటలు అమలు చేయమని రేవంత్ రెడ్డి గారిని ఆదేశించరు అని నేను అడుగుతా ఉన్నా. ఆ పిల్లల పాపము తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూలబెట్టే ఆ రూములు కిరాయికి తీసుకొని ఆడ 5 రూపాయలు అన్నం తినుకుంటూ చదువుకుంటారు. జీహెచ్ఎంసీలో 5 రూపాయలకు అన్నం పెడతారు. 5 రూపాయలకు అన్నంతో తినుకుంటూ పాపం తమ జీవిత లక్ష్యాలు చేరుకోవాలని ఎంతో కష్టపడి ఆ పిల్లలు చదువుకుంటూ ఉంటారు. మరి ఈరోజు ఆ పిల్లల్ని రోడ్డు మీద తెచ్చిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పి ఇవాళ ఆ పిల్లల్ని రోడ్డు మీదకి తెచ్చి ఆ పిల్లల మీద అక్రమ కేసులు పెడుతూ ఆ పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు మేనిఫెస్టో చూడండి, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చాలా విషయాలు చెప్పారు. ఇది హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఇది ఒక్కటన్నా ఇలా అమలు చేసిందా? మీ మేనిఫెస్టోలో యువతకు నిరుద్యోగులకు మీరు ఇచ్చిన హామీ ఏ ఒక్కటైనా అమలు చేశారా అని నేను అడుగుతా ఉన్నా. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు 1:50 బదులు 1:100 మేము అవకాశం ఇస్తామని ఆ రోజు మీరు మాటిచ్చిండ్రు, అది అమలు చేయలేదు. ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు. మరి దాదాపు 10 నెలల సమయం పూర్తయిపోయింది, ఇంకొక 15 రోజులున్నది మీకు. ఈ 15 రోజుల్లోగా 2 లక్షల ఉద్యోగాలు నింపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నింపుతారా? నోటిఫికేషన్ అని ఇచ్చిందా మీరు కనీసం 2 లక్షల ఉద్యోగాలకు? మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, కనీసం 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. కనీసం 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించారా అని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. జాబ్ క్యాలెండర్ లేదు, నోటిఫికేషన్ లేదు, నియామకాలు లేవు. కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి కేసీఆర్ గారు ప్రక్రియ పూర్తి చేసిన దానికి మాత్రమే నువ్వు కాగితాలు పంచుకుంటా 30,000 ఇచ్చిన అంటున్నావు. అవి కేసీఆర్ పుణ్యం, కేసీఆర్ గారు చేసినటువంటి, అవి నువ్వు చేసినవి కావు. ఏవి 2 లక్షల ఉద్యోగాలు? 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్న వచ్చినవా? 4,000 నిరుద్యోగ భృతి ఎగబెట్టినవు, 2 లక్షల ఉద్యోగాలు ఎగబెట్టినవు, గ్రూప్ 1:50 బదులు 1:100 అని ఎగబెట్టినవు. ఇంత GO 55 రద్దు చేసి మరి GO 29 తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లల నోట్లో మట్టి కొట్టినావు. ఎన్ని విషయాలు చెప్పినావు నువ్వు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ మొదటి సంవత్సరంలోనే పూర్తి చేస్తా అన్నావు. మరి ఇప్పుడు 10.5 నెలలు అయిపోయింది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం నువ్వు ప్రయత్నం చేసినావా? కనీసం నోటిఫికేషన్ ఇచ్చినావా నువ్వు? కనీసం నిరుద్యోగ యువతకు 10 లక్షల రూపాయల వడ్డీలను రుణం ఇస్తాను, 10 పైసలను ఇచ్చినావా ఎవరికన్నా? ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగం రాని వాళ్లకు 10 లక్షల వడ్డీలను రుణం ఇస్తాను, నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తాను, ఎవరికి 10 పైసలు కూడా ఇవ్వలేను ఇప్పటిదాకా. ప్రైవేట్లో 75% రిజర్వేషన్ తెస్తాను ప్రైవేట్ ఉద్యోగాల్లో, స్థానికులకే 75% రిజర్వేషన్ అన్నావు, పోనీ అద్దె ఇచ్చినవా? నిరుద్యోగ యువతను నట్టేట ముంచింది కాంగ్రెస్, యువత జీవితాలతో ఆడుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, యువతను రెచ్చగొట్టి రాజకీయాల్లో వాడుకొని ఇవాళ యువత గురించి పట్టించుకోవడం మానేసింది రేవంత్ రెడ్డి గారు.
ఇలా తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుతారు పిల్లలు జనరల్గా ఈ గ్రూప్ వన్ కానీ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ పరీక్షలకు తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుంటారు కానీ ఇలా దాన్ని కూడా మార్చేసి వికీపీడియా ఇంటర్నెట్ విషయాలను కూడా ప్రామాణికంగా తీసుకోవాలంటున్నారు ఇది ఎక్కడి పరిస్థితి ఇలా విద్యార్థులు ఏది ప్రామాణికంగా తీసుకోవాలన్నా కూడా మీరు ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్య ఇవాళ పరీక్షలు నిర్వహిస్తా అంటున్నారు సమీక్షించుకోండి విద్యార్థులతో చర్చించండి విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం కాదు అమానుషంగా విద్యార్థుల మీద దాడి చేయడం కాదు ఆ విద్యార్థులను పిలిచి మాట్లాడండి ఎన్నికలప్పుడు ఓట్లప్పుడు అశోక్ నగర్కి బోవుడు కాదు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వెళ్ళండి అశోక్ నగర్కి వెళ్లి సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థులతో కూర్చొని మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది బా ఇప్పుడు డమ్ముంటే నువ్వు సెక్యూరిటీ లేకుండా పో అశోక్ నగర్కు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో పోయి కూర్చొని మాట్లాడు ఎందుకో మాట్లాడు ఎలక్షన్ల ముందు పోతావు మా మీద బురద జల్లుతావు విద్యార్థులను రెచ్చగొడతావు వాడుకుంటావు ఇలా గద్దెనెక్కినాక వదిలేస్తావా రేవంత్ రెడ్డి గారికి విద్యార్థుల మీద యువత మీద ప్రేమ ఉంటే అశోక్ నగర్కి వెళ్లి ఆ పిల్లలతో చర్చించి ఆ పిల్లల యొక్క సమస్యల్ని అర్థం చేసుకుని తక్షణమే వాటిని పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాహుల్ గాంధీ గారిని కూడా రాజ్యాంగాన్ని కాపాడాలని దేశమంతా తిరుగుతూ రాష్ట్రాలలో రాజ్యాంగ స్ఫూర్తి నిలబెట్టాలని సభలు సమావేశాలు పెట్టడమే కాదు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ముందు రాజ్యాంగాన్ని అమలు పరచండి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడండి 50% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ తీసుకురండి రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి జీవో 29 ను రద్దు చేసి యూపీపీఎస్సీలో ఏ రకమైన రిజర్వేషన్ అమలైతుందో ఆ రిజర్వేషన్ను తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది గతంలో కేసీఆర్ గారు ఏ రకంగా రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చినరో అదే పద్ధతిని కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది పోలీస్ బలగాలు లాఠీ ఛార్జీలో అక్రమ కేసులో ఇనుప కంచెలో విద్యార్థులతో అణిచివేస్తా అంటే అది తప్పు అది మరింత ఉధృతమవుతుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి లాఠీలను నమ్ముకున్నాడు ఇనుప కంచెలను నమ్ముకున్నాడు ఇనుప బూట్లను నమ్ముకున్నాడు అక్రమ కేసులు నమ్ముకున్నాడు వీటితోని వాళ్ళని పిల్లల్ని అణిచివేస్తా అని చూస్తున్నాడు నువ్వు అణిచివేయలేవు అది మరింత ఉధృతమవుతుంది అని హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు మేము గ్రూప్ అభ్యర్థులను గాని నిరుద్యోగుల పట్ల కర్కశంగా వ్యవహరించిన అక్రమ కేసులు పెట్టినా వారి మీద భౌతిక దాడులకు పాల్పడినా బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం బాధ కలిగేది ఏంటంటే కోదండరాం గారు ఎందుకు మౌనంగా ఉంటుండో నాకైతే అర్థమైతలేదు కోదండరాం గారు ఏమన్నారు నిరుద్యోగుల ఎజెండానే నా ఎజెండా అన్నాడు నిరుద్యోగుల గొంతుక అవుతా అన్నారు కోదండరాం గారు కానీ ఆయన ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత ఎందుకో ఆ గొంతు మౌనం అయిపోయింది ఆయన ఏం మాట్లాడడం లేదు కోదండరాం గారు రియాజ్ గారు ఆకునూరు మురళి గారు నవీన్ గారు వీళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి తప్ప నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు రాలేదు ఆ రోజు వీలే కదా చెప్పింది మేము మీ గొంతుకైతాం మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు కదా మరి వీళ్ళందరూ అశోక్ నగర్ పోవాలి ఇప్పుడు కోదండరాం గారు రియాజ్ గారు మురళి గారు నవీన్ గారు రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు అశోక్ నగర్లో గల్లీ గల్లీ తిరిగితిరి ప్రతి కోచింగ్ సెంటర్ తిరిగితిరి కదా ఇప్పుడు ఎందుకు రావడం లేదు రండి ఇప్పుడు కోచింగ్ సెంటర్లకు వచ్చి ఆ పిల్లలతో చర్చించి పిల్లలతో మాట్లాడి సమస్యకు పరిష్కారం దేండి ఆ పిల్లల హక్కులు కాపాడండి న్యాయబద్ధమైనటువంటి పిల్లల డిమాండ్ను పరిష్కరించండి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎవరికి న్యాయం చేసింది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రైతులకు దగా చేసిండు రైతు బంధు ఇవ్వలేదు రుణమాఫీ పూర్తి చేయలేదు ఉద్యోగులను దగా చేసిండు ఉద్యోగులకు 5 డిఎలు పెండింగ్లో ఉన్నాయి పిఆర్సీ పెండింగ్లో ఉన్నది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామన్నారు అది చేయలేదు ఆ పెండింగ్ బిల్స్ కూడా ఇస్తలేదు ఉద్యోగులకు దగా నిరుద్యోగులకు దగా
పెన్షనర్లకు దగ ఆటో డ్రైవర్లకు దగ వ్యవసాయ కూలీలకు దగ మహిళలకు దగ రైతులకు దగ అన్ని వర్గాలకు కూడా మోసం దగా చేసిన రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఇస్తాన 2500 ఇయ్యలేదు వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న 12000 ఇయ్యలేదు ఆటో కార్మికులకు ఇస్తామన్న 12000 ఇవ్వలేదు వృద్ధులకు వితంతులకు ఇస్తామన్న 4000 పెన్షన్కు అతిగతి లేదు ఇప్పుడే తెలుస్తున్నది తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ వానకాలం రైతు బంధు ఇయ్యమన్నారట ఇప్పుడే తెలుస్తున్నది ఈ వానకాలం రైతు బంధు ఇయ్యము అని తుమ్మల నాగేశ్వరరావు గారు సావు కబురు సల్లగా చెప్పిండు అని ఇప్పుడే మీడియా మిత్రులు ఎవరో చిట్టి పంపిండు నాకు రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి ముక్కు నేలకు రాయాలి నువ్వేం చెప్పినవే బాబు డిసెంబర్లో ఇవో ఇప్పుడైతే 10000 మేమొస్తే 15000 రైతు బంధు అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి 15000 కాదు కానీ ఉన్న 10000 కూడా ఇవ్వకుండా రైతులకు మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి గారు చెంపలేసుకొని ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎట్లా ఇయ్యవు ఎందుకు ఇయ్యవు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా రైతుల్ని వంచించడం కాదా 15000 రైతు బంధు ఇస్తా అని చెప్పి ఇయాల రైతుల్ని మోసం ఎట్లా చేస్తావని నేను అడుగుతా ఉన్నా రైతులు తిరగబడతారు మిమ్మల్ని ఇంత దుర్మార్గమా ఇప్పుడు కేసీఆర్ గారు కరోనా ఉన్న సమయంలో కూడా రాష్ట్రానికి ఆదాయం లేని సందర్భంలో కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చింది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం బాగా తగ్గిపోయింది కరోనా సంవత్సరాల్లో కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిండ్రు కరోనాల కేసీఆర్ ఇస్తాడెట్లా ఇప్పుడు అన్ని బాగున్నాయి కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇయ్యడెట్లా 150,000 కోట్ల రూపాయలతో మూసి సుందరీకరణ చేస్తా అంటాడు రేవంత్ రెడ్డి రైతులకు 15000 ఇవ్వడానికి లేవా నీకు పేద రైతులకు 15000 ఇవ్వడానికి నీకు లేవా 150,000 కోట్ల రూపాయలు నీకు మూసికైతే ఉంటాయి పైసలు ఈ రైతులకు 15000 ఇవ్వడానికి పైసలు లేవా ఎందుకు రైతులంటే అంత పగ ఎందుకు రైతులను ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నావు రుణమాఫీ మీద రైతుల్ని మోసం చేసినావు బోనస్ మీద రైతుల్ని మోసం చేసినావు ఇవాళ రైతు బంధు విషయంలో కూడా రైతుల్ని మోసం చేస్తున్నావు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని వదిలేదు లేదు ఇచ్చిన మాట ప్రకారంగా వానకాలం 15000 రూపాయల రైతు బంధు ఇవ్వాల్సిందే ఊర్కోం బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది కేసీఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ మంత్రులను ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తాం ఈ సందర్భంగా రైతులకు కూడా చెప్తున్నాం రైతు బంధు ఎగవేడతా అని చెప్పిన ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పి కూడా మేము ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం